हाई फ्रेंड्स, वेलकम टू एसआरएल क्रिएशंस। वीडियो इपड़े मन की लेटेस्ट अपडेट वच्चिंदि। सो तेलंगाणा संबंधी कैबिनेट मीटिंग अयिते पूर्तयिंदि। कैबिनेट लो कीलक निर्णयालु चेशारु, दानिकि संबंधी चूद्दां। टापिक लोकि वेल्लिपोदां। राष्ट्रालो परिस्थितुलु राष्ट्र प्रभुत्वालके तेलुस्तायि। सो तेलंगाणा तडिसिन वरि धान्यानि कूडा कोंटामनि, ई विषयंलो रैतुलु आंदोलन चेंदाल्सिन अवसरं लेदनि सीएम केसीआर स्पष्टं चेशारु। पट्टण प्रगति, पल्ले प्रगति, అదే విధంగా ధాన్యం సేకరణపై మంత్రులు ప్రజాప్రతినిధులతో అధికారులతో ఈరోజు మీటింగ్ అయితే పూర్తి చేశారు. సో మొత్తం మీద జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వరి ధాన్యం సేకరణపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారన్నమాట. ధాన్యం తూకము, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి, ధాన్యం సేకరణ ప్రక్రియపై ఆరా తీశారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటివరకు 20 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు. చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొంటుందని చెప్పేసి రైతులందరికీ కూడా భరోసా ఇచ్చారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 24,000 గ్రామీణ క్రీడా కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే బాయిల్ రైస్ను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారన్నమాట. సో మొత్తం మీద చూసుకుంటే జూన్ 3 నుంచి పల్లె పట్టణ ప్రగతి అయితే స్టార్ట్ అవుతుంది. వేసవి తీవ్ర దృశ్య పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలను కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని సమావేశంలో సభ్యులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ నెల 20 నుంచి నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాలను జూన్ 3 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నమాట. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే సో ఈ విధంగా అయితే జరిగింది. ఇవి ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.